ఇవాల్టి హెల్త్ ఫైల్లో మనం దంత సమస్యల గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫిక్స్డ్ దంతాలు అమర్చడంలో ఇంప్లాంట్ టెక్నాలజీ ప్రత్యేకత ఏంటి, అలాగే ఆధునిక దంత వైద్యంలో ఫిక్స్డ్ దంతాలు అమర్చుకునే పద్ధతుల గురించి ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం. సో పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పార్థ డెంటల్ హాస్పిటల్స్ డాక్టర్ కల్పన గారు. హలో కల్పన గారు, వెల్కమ్ టు స్టూడియో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో బాడీలో మిగిలిన పార్ట్స్ లాగా పళ్ళకంత ప్రాధాన్యత ఎవరు ఇవ్వడానికి ఇష్టపడరు అనొచ్చు, అసలు ఇవ్వరు అనొచ్చు, ఇవ్వరు అని అనుకోవాలో అర్థం కాదు. ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ ఉన్నా, దాని నుంచి ఏమన్నా కారుతూ ఉన్నా, లేదంటే అవి సరిగ్గా బాగోకపోయినా అసలు పట్టించుకోరు. పళ్ళ వరకు చాలా తక్కువ మంది కేరింగ్ తీసుకుంటూ ఉంటారు. నిజంగా అసలు జీవన విధానంలో పళ్ళకి ప్రాధాన్యత ఎంతవరకు ఇవ్వాలంటారు? పళ్ళ మీరు అన్నట్టు ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా చాలా మంది రావట్లేదు, లేదా జీవన విధానంలోనే ప్రాక్టికల్లీ పళ్ళ అవసరం అసలు లేదు అని అనుకుంటున్నారు. అది చాలా వరకు పోయిన తర్వాతే అది రియలైజ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంది. మన డే టు డే లైఫ్లోని చాలా ఇంపార్టెంట్ పార్ట్ని టీత్ ప్లే చేస్తాయి. మనం బోన్ చేయడం ఎంత ఇంపార్టెంట్ అంటే, మన లైఫ్ మన చనిపోయే ఆఖరి రోజు వరకు మనం చేసే ఊపిరి పీల్చి ఎలా ఊపిరి పీలుస్తామో అన్నం కూడా అలానే తినాలి. అలా తినాలి అంటే మనకు కావాల్సిన బేసిక్ నీడ్ టీత్. అలాగే మనం నవ్వాలి అంటే మన ఎమోషనల్ స్టేట్, మనం హ్యాపీగా ఉన్నామా సాడ్గా ఉన్నామా అని మన ఎమోషనల్ స్టేట్ని చెప్పేది కూడా మంచి స్మైల్, మన అపీరెన్స్. అది కూడా మనకి ఇచ్చేది టీత్. మూడోది, అసలు టీత్ లేకపోతే మొహం మీద తొందరగా ముడతలు వచ్చేస్తాయి. ఎవరైనా మీరు చూడండి, ప్రాక్టికల్లీ పళ్ళు లేని వాళ్ళని చూడండి, వాళ్ళు 30-35 కన్నా ఉండవు, కానీ చూడటానికి 60 ఇయర్స్ ఓల్డ్లా కనపడతారు. టీత్ నోట్లో అన్ని టీత్ని కాపాడుకుని ఒక 60 ఏళ్ళ పెద్ద ఆయనలో పెద్ద ఉన్న మీరు చూడండి, ఒక 10 సంవత్సరాలు చిన్నగా యంగ్గా కనపడతారు. అంటే మనకు ఎంతో ఇష్టమైన మన బ్యూటీ కూడా, మన మొహ కండరాలు కూడా మన నోట్లో ఉండే పళ్ళ మీద ఆధారపడి ఉంటాయి. సో మన డే టు డే లైఫ్లో, మన నిత్యావసరంలో మనకి సజావుగా సాగాలన్నా, ప్రాపర్గా లైఫ్ లీడ్ చేయాలన్నా మనకు కావాల్సింది మాట్లాడటం, ఇటు పర్సనల్ లైఫ్లో కానీ ఇటు ప్రొఫెషనల్ లైఫ్లో కానీ. దానికి కూడా కావాల్సింది టీత్. టీత్ లేకపోతే అసలు ఉచ్చారణ అనేది చాలా కష్టం. సో ఇలా చూడండి, మన లైఫ్లో కలిసిపోయిన భాగం టీత్, దాని మోస్ట్ నెగ్లెక్టెడ్ పార్ట్ టీత్ అని చెప్పొచ్చు. అలాగే మోస్ట్ నెగ్లెక్టెడ్ డిజీజెస్ డెంటల్ డిజీజెస్ అని చెప్పొచ్చు, మోస్ట్ నెగ్లెక్టెడ్ ట్రీట్మెంట్ డెంటల్ ట్రీట్మెంట్స్ అని చెప్పొచ్చు. సో ఎవరు నెగ్లెక్ట్ చేయకూడదు. ఒకటే చిన్న టిప్, జీవితాంతం మన పళ్ళు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మన పళ్ళు ఊడిపో, హ్యాపీగా మన ఒరిజినల్ పళ్ళతో మనం మెయింటైన్ చేయొచ్చు. కాకపోతే ఆ జాగ్రత్తలు తీసుకుంటూ ఏదైనా ఇన్ఫెక్షన్ నోట్లో స్టార్ట్ అయిన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ చిన్న ఇన్ఫెక్షన్ని సాల్వ్ చేసుకుంటే అసలు మన పళ్ళు ఊడిపోనే ఊడిపోవు, మనం ఎప్పటికీ ఆర్టిఫిషియల్ టీత్లో డిపెండ్ అవ్వాల్సిన అవసరమే ఉండదు. ఓకే అండి. సో చాలా మందికి ఇంకా పళ్ళు ఎవరికైతే ఉండవో, ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి టెక్నాలజీ ఫిక్స్డ్ పళ్ళు అనేవి. సో పార్థ లాంటి క్లినిక్స్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా చాలా ప్రౌడ్గా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. సో ఫిక్స్డ్ పళ్ళు కూడా పెట్టుకొని హ్యాపీగా సొసైటీలో తిరగగలము అని నిరూపిస్తున్నారు పార్థ లాంటి క్లినిక్స్ వచ్చిన తర్వాత. అసలు ఫిక్స్డ్ పళ్ళు అనేవి ఏ ఏజ్లో పెడతారు? ఎవరికైతే మన పర్మనెంట్ టీత్, శాశ్వత దంతాలు పోగొట్టుకుంటారో, అది జబ్బుల వల్ల కావచ్చు, యాక్సిడెంట్స్ వల్ల కావచ్చు, కొంచెం వయసు పెరగడం వల్ల కావచ్చు, వాళ్ళందరూ కూడా ఆ ప్లేస్లోని ఆర్టిఫిషియల్ టీత్ ఫిక్స్డ్ పద్ధతుల్లో రీప్లేస్ చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి, దాని అవసరం ఏముంది? నేను ఇందాక చెప్పినట్టు మన డే టు డే లైఫ్లో కంఫర్టబుల్గా లైఫ్ లీడ్ చేయడానికి ఒక పాయింట్ అయితే, రెండో పాయింట్, ఒక పళ్ళు రెండు పళ్ళు మూడు పళ్ళు లాంటివి లేకపోతే నోట్లో ఉండే మిగతా పళ్ళ ఆరోగ్యం పట్ల కూడా దాని ప్రభావం 99% ఉంటుంది. పళ్ళన్నీ ఒక సెట్లా ఏర్పాటు చేయబడి ఉంటాయి చూడండి, ఇలా మొత్తం ఈ పళ్ళన్నీ కూడా ఇలా ఒక సెట్లా ఉంటాయి, అంటే ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి ఉన్నాయి చూసారా మీరు. అలా ఒక వజ్రం ఈ ఒక్క పన్ను పోయిందే అనుకుందాం, పోతే ఏం జరుగుతుంది మనకి? సపోజ్ ఇప్పుడు ఒక పన్ను పోయింది, ఇలా మధ్యలో ఒక పన్ను లేదు, లేకపోయేసరికి ఈ పక్క పళ్ళు ఉన్నాయి చూసారా, ఈ పళ్ళు ఈ ఖాళీ స్థలంలోకి ఇలా వంగడం స్టార్ట్ అవుతుంది, అలాగే ఈ పన్ను ఈ ఖాళీ స్థలంలోకి ఇలా పక్కకి ఇలా జరిగిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది, అలాగే దీని పైన ఆపోజిట్లో పన్ను ఉంటుంది కదా అది కిందికి ఇలా జారిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది. పైపెచ్చి ఏమవుతుంది, ఇక్కడ ఎప్పుడైతే ఖాళీ స్థలం అనేది ఉందో, ఈ ముందర దగ్గర దగ్గరగా ఈ పళ్ళు ఉన్నాయి చూసారు కదా నీట్గా, ఇవన్నీ కూడా స్లోగా మెల్లిగా 1-2 సంవత్సరాల టైంలో ఈ ఖాళీ స్థలంలోకి ఇవి మూవ్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. సో కొన్ని సంవత్సరాలు గడిచేసరికి అందంగా ఉండే చిరునవ్వు కూడా పాడైపోతుంది, ఈ పక్క పళ్ళు ఇటు జరిగిపోతాయి, పై పన్ను కిందికి జారిపోతుంది, ఈ చిరునవ్వు స్పాయిల్ అయిపోతుంది. గాట్ ఇట్? పైగా ఇంకొక పాయింట్ ఏంటి, మన రెండు పక్కల నమలాలండి ఇలా. సో దిస్ ఈస్ ద ప్రాపర్ వే ఆఫ్ చూయింగ్.
ఈ రెండు పక్కల లామాలు కూడా ఇటు పక్క పన్ను లేదు మనకి, ఇలా పన్ను లేకుండా ఉన్నాం. సో లేకపోయేసరికి ఏమవుద్ది, మనం ఇటు పక్కే నమలడం స్టార్ట్ చేస్తాం. బై డీఫాల్ట్ హ్యూమన్ సైకాలజీ అది. అప్పుడు రెండు పక్కల లోడ్ పడాల్సిందే, ఒక పక్కే పడేసరికి ఈ పక్క పళ్ళన్నీ కూడా అరిగిపోతాయి. ఎప్పుడైతే ఈ పళ్ళన్నీ అరిగిపోయినాయో, మీరు ఇటుపక్క పళ్ళు లేక తినలేరు, ఇలా పళ్ళు లేక ఇటుపక్క తినలేరు, ఇటుపక్క పళ్ళు ఉండి అరిగిపోయి విరిగిపోయి చిగుళ్ళ వ్యాధులు వచ్చి ఇటుపక్క ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవడం, ఇటుపక్క తినలేరు. మా దగ్గరికి వచ్చే కేసులన్నీ కూడా మొత్తం నోట్లో పళ్ళన్నీ పాడైపోయినాయి అని కండిషన్లో వస్తున్నారు. ఇంకా తినలేని పరిస్థితుల్లోనూ, నవ్వలేని పరిస్థితుల్లోనూ, నోటి దుర్వాసన భరించలేని పరిస్థితుల్లోనూ వస్తున్నారు. అది ఎందుకు? ఒక పన్ను పోతే ఆ పన్ను టైంకి రీప్లేస్ చేసుకోకపోవడం వల్ల. మీరు ఒకసారి ఆలోచించండి, ప్రతి ఆ ఒక పన్ను ఎందుకు మీరు డాక్టర్ దగ్గరికి రాలేదు చెప్పండి. కేవలం ఒకటి అశ్రద్ధ కావచ్చు, రెండు ఫిక్స్డ్ పళ్ళు పెడతారు అని తెలియకపోవడం కావచ్చు, మూడు ఖర్చు. ఆ టైంకి ఆ ఖర్చు ఇప్పుడు అవసరమా, తర్వాత చూసుకుందాం అనే నార్మల్ థాట్ ప్రాసెస్తో రారు. కానీ ఆ తర్వాత వచ్చి మొత్తం పళ్ళన్నిటికీ డబ్బులు కడతారు. అది ఎందుకు? మీ ఒరిజినల్ పళ్ళు పాడు చేసుకుంటారు, ఖర్చు 10 రెట్లు పెరిగిపోతుంది, డెంటల్ ట్రీట్మెంట్కి రావాల్సిన టైం 4-5 సిట్టింగ్లు పెరిగిపోతాయి. ఒరిజినల్గా గట్టిగా ఉండే మీ పళ్ళు మన చేతులారా మనం పాడు చేసుకున్న వాళ్ళం అవుతాం. సో ఒకటే సజెషన్, ఎప్పుడైనా 1-2 పళ్ళు నోట్లో లేకపోతే అవి వెంటనే కట్టించుకోండి. దానివల్ల మనకి ఎంతో మంచి జరుగుతుంది, ఎంతో టైం కలిసి వస్తుంది, ఎంతో డబ్బు కలిసి వస్తుంది. ముఖ్యంగా మన నోట్లో ఉండే ఆరోగ్యంగా ఉండే పళ్ళన్నీ కూడా మనకి మిగిలిపోతాయి. ఓకే అండి, ఒక కాలర్ వెయిట్ చేస్తారు, ఖమ్మం నుంచి లైన్ లో ఉన్నారు. మురళి గారు. హలో మురళి గారు, ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారు చెప్పండి. హలో హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. యాక్చువల్లీ హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మురళి, చెప్పండి. టెన్ టూర్స్ ఉన్నాయి మేడం, అయిపోయింది 4. ఏంటి సార్ ప్లీజ్? టూర్స్ లేవు మేడం, 4 టూర్స్ లేవు మేడం. మీ మాట క్లియర్ గా లేదు మురళి గారు, కొంచెం లౌడ్ గా చెప్పండి. ఫ్రెండ్ టూత్ ఉంటాయి కదా మేడం, అవి 4 పోయింది అనమాట. లాస్ట్ అయ్యాను మేడం. అయితే జెర్కో టూత్స్ క్రౌన్స్ లో బిచ్చెస్ చెప్తారా మేడం, జెర్కోనియా ఇస్ బెటర్, మెటల్ ఇస్ బెటర్, విచ్ ఇస్ బెటర్ అని? సార్ గుడ్ సార్, ఫ్రంట్ టీత్ పోయినప్పుడు ఎప్పుడన్నా కూడా బై డీఫాల్ట్ బ్లైండ్ గా మనం జెర్కోనియం కి వెళ్ళాలి. ఎందుకు అంటే మెటల్ సిరామిక్ అనే దాంట్లో లోపల మెటల్ అనేది ఉంటుంది, దాని లోపల అది ఎప్పుడైతే డబల్ లేయర్ వచ్చిందో ఆ పళ్ళు దళసరిగా వస్తాయి, ఒకటి. రెండోది, షేడ్స్ విషయంలో కూడా మనకి ప్రాపర్ షేడింగ్ అనేది ఇవ్వలేము. మూడోది, జిర్కోనియంలోకి వచ్చేసరికి కంప్లీట్ మెటల్ ఫ్రీ, అది పొల్లుచుగా ఉంటాయి బాగా. జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న మెటీరియల్, అది చేసేది కూడా క్యాట్కెమ్ సిస్టమ్, కంప్యూటర్ మిల్లింగ్తో తయారు చేస్తారు. అదే మెటల్ సిరామిక్ అనే క్యాపులకు వచ్చేసరికి టెక్నీషియన్ చేతులతోనే అది ప్రాసెస్ ఉంటుంది, దానికి ఆ ప్రాసెస్లో చేస్తారు. ఇప్పుడు ఈ జిర్కోనియంకి వచ్చేసరికి పళ్ళల్లో ట్రాన్స్లూసెన్సీ అనే క్వాలిటీ ఉంటుందండి, అంటే పళ్ళల్లో లైట్ పాస్ అయ్యి మళ్ళీ వెనక్కి రిఫ్లెక్ట్ అవుతుంది. కేవలం ఆ నేచర్ పళ్ళకు ఉండడం వల్ల, ఆ క్వాలిటీ ఉండడం వల్లే మన పళ్ళు ఎప్పుడు కూడా మెరుస్తూ తడితడిగా అందంగా అట్రాక్టివ్గా ఉంటాయి. పెదాలన్నీ ఎండిపోతాయి కానీ పళ్ళు ఎండిపోవు చూడండి, ఎప్పుడు అవి చక్కగా ఉంటాయి. అదే క్వాలిటీ సేమ్ జిర్కోనియం అనే దాంట్లో కూడా రెప్లికేట్ అవుతుంది. ఆ క్వాలిటీ వల్లే పర్ఫెక్ట్గా మన న్యాచురల్ టీత్ ఎలా ఉంటాయో జిర్కోనియం పళ్ళు కూడా అలానే ఉంటాయి. అయిపోయి జిర్కోనియం స్ట్రెంగ్త్ ఎంత ఎక్కువ అంటే మన న్యాచురల్ టీత్ కన్నా ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంటుంది, చాలా బలంగా గట్టిగా కూడా ఉంటాయి. సో ముందర పళ్ళు ఎవరికి లేకపోయినా, ముందర పళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నా, ముందర పళ్ళు విరిగిపోయినా, ముందర పళ్ళు రంగు మారిపోయినా, మనం ఆప్ చేసుకోవాల్సిన మెటీరియల్ 100% జిర్కోనియమే. సో మీరు ఖమ్మం నుంచి మాట్లాడుతున్నారు, ఖమ్మంలో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, 4142000 నెంబర్. ఆ నెంబర్కి ఫోన్ చేసి ఒకసారి సెకండ్ ఒపీనియన్కి వెళ్ళండి. అక్కడికి ఎందుకు వెళ్ళమని చెప్తున్నానంటే, నేరుగా మోడల్స్ చూపిస్తారు మెటల్ సిరామిక్ ఎలా ఉంటుంది, జిర్కోనియం ఎలా ఉంటుందని. అవి చూడటం వల్ల మీకు మరింత క్లారిటీ వస్తుంది, ఆ తర్వాత మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. ఓకే నైస్ అండి. సో ఫిక్స్డ్ పళ్ళు గురించి అవగాహన కల్పిస్తూ ఉన్నారు మీరు. అయితే చాలా మందికి డౌట్ ఉంటుంది, ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవాలన్నా ఎముక విరిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు, లేదంటే షుగర్తో బాధపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో మాకు కూడా ఇది సూట్ అవుతుందా, మేము పెట్టుకోవచ్చా, ఫిక్స్డ్ పళ్ళు పెట్టించుకోవచ్చా అనే డౌట్ ఉంటుంది, ఒకసారి క్లారిఫై చేయండి కల్పన గారు. ఎస్, ఎముక అనేది చాలా వరకు కూడా, ఇప్పుడు ఒకప్పుడు డాక్టర్ దగ్గరికి ఫిక్స్డ్ టీత్ కోసం వెళ్ళిన పేషెంట్లు చాలా మంది ఉంటారండి.
నేను ఇప్పుడు కూడా చాలా మంది పేషెంట్లు నాకు వచ్చే కాల్స్ కానీ క్లినిక్ వచ్చే పేషెంట్లు కానీ లేకపోతే అప్పుడప్పుడు కలిసే మనుషులు కానీ అందరూ కూడా అడిగే ఇప్పటికీ అడిగే ప్రశ్న ఏంటంటే చాలా సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నాము, తినలేక ఇబ్బంది పడుతున్నాము, అసలు ఫస్ట్ ఫుడ్ తింటే చాలరా దేవుడా, అసలు పళ్ళు పెట్టగలరా మాకు అని ఈ రోజుకి నేను ప్రశ్న అడుగుతుంటారు. ఇంత అడ్వాన్స్మెంట్స్తో ఇంత వైడ్ రేంజ్లో మనం పళ్ళు ఫిక్స్డ్ పళ్ళు పెడుతున్నప్పటికీ కూడా ఈ క్వశ్చన్స్ నాకు ఎదురవుతున్నాయి. నేను చెప్తున్నాను చూడండి, ఎవరైతే పళ్ళు లేవు అని బాధపడుతున్నారో, ఎవరైతే ఫిక్స్డ్ టీత్ కావాలి అనుకుంటున్నారో, ఎవరైతే తీసి పెట్టుకునే పళ్ళతో చాలా ఇబ్బంది పడుతున్నారో, వాళ్ళందరికీ కూడా మనం ఈరోజు ఫిక్స్డ్ టీత్ పెట్టవచ్చు. దానికి మేము వాడే ప్రొసీజర్ అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ. ఒకప్పుడు ఉండే ఇంప్లాంట్స్ వేరండి. చాలామంది దీనికి కూడా నేను ఆన్సర్ చెప్తాను. చాలామంది నెట్లోకి వెళ్ళి చూసుకుని ఇంప్లాంట్స్ ఒకప్పుడు ఉండే ఇంప్లాంట్ సిస్టమ్స్ని చూసి ఇంప్లాంట్ సిస్టమ్ అంటే అదే అనుకుంటున్నారు. నో, అది ఎప్పుడు చిన్నప్పుడుది, అది ఇంకా అప్లోడ్ కూడా కాలేదు. దానికన్నా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి, దానికన్నా టెక్నిక్ సెన్సిటివ్ వచ్చాయి, దానికన్నా బ్యూటిఫుల్ టెక్నాలజీస్ వచ్చాయి. ఇప్పుడు అలాంటి అప్డేటెడ్ ట్రీట్మెంట్స్ని మేము అడాప్ట్ చేసుకునే ప్రతి ఒక్కరికి, ఎస్, ఎముక చిన్నగా అరిగిపోయిన వాళ్ళకు కూడా ఇంప్లాంట్ సైజెస్ని మార్చి దానికి తగినట్టుగా ఉండే ఇంప్లాంట్స్తోని మనం చక్కగా ఫిక్స్డ్ టీత్ పెడుతున్నాము. షుగర్ పేషెంట్కి ఫిక్స్డ్ టీత్ పెడుతున్నాము, గుండె జబ్బులు ఉండే వాళ్ళకి ఫిక్స్డ్ టీత్ పెడుతున్నాము. అంతవరకు ఎందుకు మేము హెచ్ఐవి పాజిటివ్ అంటే ఎయిడ్స్ పేషెంట్కి ఫిక్స్డ్ టీత్ పెట్టాము ఆల్రెడీ, బెడ్ మీద ఉండే పారాలసిస్ పేషెంట్కి ఫిక్స్డ్ టీత్ పెట్టాము, ఎందుకు పెడుతున్నాము? నమ్మలి కనీసం బోన్ చేయడానికండి, మన టీత్ కావాల్సింది స్పష్టంగా మాట్లాడటానికి, చూడ్డానికి ప్లీజింగ్గా కనిపించడానికి, తినడానికి, కనీసం భోజనం చేయడానికి. మేము ఆ ఇంప్లాంట్ పెట్టిన టీత్తోనే ఎముకలు కొరుకుతాము, బాటిల్ మూతలు తీస్తాము అని పేషెంట్ అడిగితే డెఫినెట్గా సాధ్యపడదు. కానీ డెఫినెట్గా మీరు కోరిన మంచి ఆహారాన్ని, అన్నం కానీ, చపాతీలు కానీ, చికెన్ కానీ, మటన్ కానీ, కీర కానీ, క్యారెట్ కానీ, ఇలా మన శరీరానికి పనికొచ్చే మంచి ఫుడ్ని తినే ఏర్పాట్లు మటుకు డెఫినెట్గా మేము పెట్టే ఫిక్స్ టీతో నూటికి 100 పాళ్ళు సాధ్యమే. ఓకే కల్పన గారు, సో ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారండి, హైదరాబాద్ నుంచి విక్రమ్ గారు. విక్రమ్ గారు, విక్రమ్ గారు చెప్పండి, ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి. హలో మేడం, నమస్తే అండి. నమస్తే విక్రమ్, చెప్పండి. అది ఏం లేదు మేడం, నాకు మేనదంతం పైన ఉంటుంది కదండి లాస్ట్ టీత్, అది లూజ్ అయిపోయినప్పుడు ఒకసారి నేను అది తీయించడం జరిగింది మేడం రీసెంట్ గా. అది తీసినప్పుడు పర్లేదు, బాగానే ఉంది. ఒక 3 మంత్స్ తర్వాత మళ్ళీ దాని పక్క పన్ను లూజ్ అవుతూ కొంచెం మళ్ళీ పెయిన్ వస్తుంది మేడం. అది ఏమైందంటే ఏమైనా చల్లకి వాటర్ తాగినా కొంచెం లైట్ కూలింగ్ అయిందంటే బాగా పెయిన్ జిగ్గుళ్ళు ఆగుతుంది మేడం. అది అయితే నేను మా వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళు చెప్పడం ఏంటంటే పై పన్ను కదా తీయడం వల్ల కంటి చుట్టూ ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్తున్నారు, కానీ ఆ పెయిన్ వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది మేడం, దానికి కానీ సొల్యూషన్ చెప్తారేమని. ఓకే విక్రమ్, ఫస్ట్ పాయింట్, పండ్లు లూజ్ అవ్వడం గురించి మీరు ఆలోచన చేయాలి. పళ్ళు ఆటోమేటిక్ గా లూజ్ అయిపోయి పడిపోవడం అనేది ఉండకూడదండి. అలా లూజ్ అయిపోతున్నాయంటే లోపల సపోర్టింగ్ స్ట్రక్చర్స్ అంటే పంటిని పట్టుకుని ఉండే ఎముకకి ఇన్ఫెక్షన్ అయింది అనేది క్లియర్ కట్ ఇండికేషన్. అది ఒక పన్ను లూజ్ అయింది తీయించుకున్నారు, అది జ్ఞానదంతం కాబట్టి దాంతో మీకు ఉపయోగం లేదు కాబట్టి పర్వాలేదు. దాని ముందుండే పన్ను దంతం, మీరు నమిలి తినడానికి లైఫ్ అంతా నమిలి తినడానికి ఉపయోగపడే పన్ను అది. అది ఇప్పుడు నొప్పి పుడుతా ఉంది, లూజ్ అయిపోయింది, తీయించేసుకుంటారు, బాగానే ఉంది. దాని తర్వాత ఇంకొక పన్ను లూజ్ అవుతుంది, ఇంకొక పన్ను లూజ్ అవుతుంది. అలా ఎన్ని పళ్ళని తీయించుకుంటారు, ఒక పాయింట్కి వచ్చేసరికి పళ్ళు లేకుండా ఉండగలుగుతారా, తినకుండా ఉండగలుగుతారా, మాట్లాడకుండా ఉండగలుగుతారా, ఇవన్నీ సాధ్యమా? ఇస్ దట్ పాసిబుల్? డెఫినెట్లీ నో. పాయింట్ ఏంటంటే ఇక్కడ ఆ పైన ఉండే పళ్ళన్నిటికీ కూడా ఇన్ఫెక్షన్ అవి ఒక పన్ను నుంచి ఇంకో పన్నుకి ఆ ఇన్ఫెక్షన్ పాకుతుంది, స్ప్రెడ్ అవుతుంది. సో ఫస్ట్ మీరు క్లీన్గా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఏదైతే చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ అయ్యి ఎముక వరకు అది వెళ్ళి పెరిడాంటైటిస్ అనే ఇన్ఫెక్షన్ కింద కన్వర్ట్ అయ్యి పళ్ళు వాటంతట అవి లూజ్ అయిపోతున్నాయో ఆ ఇన్ఫెక్షన్కి ట్రీట్మెంట్ చేయించుకోండి. గమ్ ట్రీట్మెంట్స్ చేస్తారు, మీ ఇన్ఫెక్షన్ స్థాయిని బట్టి నార్మల్గా కానీ లేజర్తో కానీ బోన్ గ్రాఫ్ట్తో కానీ ఇలా చేయడం జరుగుతుంది. దానివల్ల మీకు జరిగే మంచి ఏంటి, మిగతా పళ్ళు లూజ్ అవ్వకుండా ఆపచ్చు, మిగతా పళ్ళు ఊడిపోకుండా ఆపచ్చు. ఆ ఇన్ఫెక్షన్ ఏదైతే మీ జ్ఞానదంతంతో స్టార్ట్ అయిందో ఆ ఇన్ఫెక్షన్ లోపల శరీరంలోకి వెళ్లకుండా ఆపచ్చు, అది మీకు జరిగే మంచిది కరెక్ట్ టైంలో ప్రాపర్ ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల. మిగతా చాలా మందికి ఉండే మిత్స్ ఏంటంటే పై పళ్ళు తీస్తే కళ్ళు పోతాయని, తెలివితేటలు తగ్గిపోతాయని, జ్ఞాపక శక్తి తగ్గిపోతుందని, వినికిడి లోపం వస్తుందని, ఇలాంటి ఆలోచనలతో చాలా మంది ఉంటారు. కంటికి పంటికి ఏ విధమైన సంబంధం ఉండదు, ఏ రక్తనాళం కానీ ఏ నరం కానీ రెండింటికి కామన్గా కనెక్ట్ అయ్యి ఉండదు. అలా కనెక్ట్ అయితేనే ఒకటి తీయడం వల్ల ఇంకో దాని మీద ఇంపాక్ట్ అనేది కనపడుతుంది. అందుకే మీరు ఎప్పుడైనా మెడికల్ డిపార్ట్మెంట్స్ తీసుకుంటే ఆఫ్థమాలజీ అనేది ఒక మెడికల్ డిపార్ట్మెంట్ అయింది,
డెంటల్ అనేది అంటే పళ్ళు మాత్రమే కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి అదొక మెడికల్ డిపార్ట్మెంట్ అయింది. కనెక్ట్ అయ్యే డిపార్ట్మెంట్ ఏంటి, ముక్కు చెవి గొంతు ఈఎన్టీ, ఈ మూడు కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి అదొక మెడికల్ డిపార్ట్మెంట్ అయింది. సో భయపడబాకండి, ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉండింది, ఇన్ఫెక్షన్ నోట్లో పెట్టుకోవడం వల్ల చెడు తప్ప మంచి జరగదు. నేను మళ్ళీ చెప్తున్నాను, నోట్లో కదులుతున్న పళ్ళున్నా, చిగుళ్ళ నుంచి నెత్తురు కారుతున్నా, చిగుళ్ళకి చీమ్ పడుతున్నా, అంగళ్ళలో పుళ్ళవుతున్నా, నాలుక మీద పుళ్ళవుతున్నా, పళ్ళల్లో ఇన్ఫెక్షన్ ఉన్నా, పళ్ళకి చీమ్ పడుతున్నా, పళ్ళల్లో రంధ్రాలున్నా, ఇవన్నీ ఇన్ఫెక్షన్. అది పళ్ళ వరకు చిగుళ్ళ వరకు మాత్రమే పరిమితమై ఉండదు, కింద నుండే ఎముకం తినేస్తుంది. మీరు అన్నం తిన్నప్పుడు, మంచినీళ్ళు తాగినప్పుడు, ఉమ్మి మింగినప్పుడు, బ్రష్ చేసినప్పుడు కూడా మీ రక్తం ద్వారా శరీరం అంతా ఇన్ఫెక్షన్ పాకుతుంది. అట్ ద సేమ్ టైం మీరు మంచినీళ్ళు తాగినప్పుడు, తిన్నప్పుడు కూడా ఆ ఇన్ఫెక్షన్ అనేది లోపల పాకుతూ ఉంటుంది. అది ఎంతవరకు కాంప్లికేషన్స్ దారితీస్తుంది అంటే, నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ వల్లే కొన్ని రకాల గుండె జబ్బులు వస్తాయి, బ్రెయిన్కి సంబంధించిన జబ్బులు వస్తాయి, లంగ్స్కి మీకు ఇన్ఫెక్ట్ అవుతాయి, కిడ్నీలు ఇన్ఫెక్ట్ అవుతాయి, లివర్ ఇన్ఫెక్ట్ అవుతుంది, గర్భవతులుగా ఉంటే ప్రీమెచ్యూర్ డెలివరీస్ అయిపోతాయి. ఇలా చాలా కాంప్లికేషన్స్ ఉంటాయండి. ఒకటి రెండు అని చెప్పుకుంటా పోతే షో అంతా కాంప్లికేషన్స్ నేను చెప్పుకుంటా పోవచ్చు. చిగుళ్ళ నిండా చీమ్ పట్టుంటే షుగర్ కంట్రోల్లోకి రాదు, ఇలా ఒకదానికోటి ఇంటర్ కనెక్ట్ అయ్యి ఉంటాయి ఇన్ఫెక్షన్ అనేది. సో వీలైనంత వరకు నోట్లో ఇన్ఫెక్షన్ లేకుండా క్లీన్గా పెట్టుకుంటే జనరల్ హెల్త్ కూడా మనకి హ్యాపీగా, సేఫ్గా, హెల్దీగా అనేది ఉంటుంది. ఓకే అండి. సో ఇంప్లాంట్స్ విషయంలో ఇంతకుముందు కొన్ని డౌట్స్ క్లారిఫై చేశారు, లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, ఇది వరకటి ప్రొసీజర్స్ ఏమీ లేవు అని చెప్పడం జరిగింది మీరు. అయినప్పటికీ కూడా కొన్ని డౌట్స్ ఉంటాయి, చాలా మందికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, సో ఎన్ని రోజుల్లో మాకు క్లియర్ అయిపోతుంది, మళ్ళీ ఏమన్నా పెయిన్ వస్తుందా, లేకపోతే ఎలా ఉంటుంది, ఇలాంటి డౌట్స్ అన్ని ఉంటాయి, ఒకసారి క్లారిఫై చేయండి. ఇంప్లాంట్స్ అనేది చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్ అండి, చాలా ఈజీగా కూడా చేయగలుగుతున్నాము. ఇప్పుడు ఇంత కంఫర్టబుల్గా పేషెంట్కి ఫిక్స్డ్ టీత్ ఇవ్వడానికి ఇంకొక మేజర్ రీజన్ ఏంటంటే ఆ పెట్టే విధానంలో కూడా సింప్లిసిటీ. అదే కూడా కాంప్లికేటెడ్ కాంప్లెక్స్ ట్రీట్మెంట్ ప్రొసీజర్ అనుకోండి, అసలు ఇన్ని వేల మందికి, లక్షల మంది, ఈరోజు నేను వేలని మాట్లాడడం కూడా మానేసి లక్షల మంది అని మాట్లాడచ్చు. సో ఇన్ని లక్షల మందికి మేము ఇంప్లాంట్స్తో ఫిక్స్డ్ టీత్ పెట్టగలుగుతున్నాము అంటే అది కేవలం ఆ ట్రీట్మెంట్ విధానంలో సింప్లిసిటీ. ఏజ్డ్ పర్సన్స్ 80 to 90 ఇయర్స్ వాళ్ళకు కూడా ఫిక్స్డ్ టీత్ ఇవ్వగలుగుతున్నాము అంటే పెట్టే విధానంలో సింప్లిసిటీ. ఏంటి అంత సింపుల్, ఏమి లేదు, అక్కడ ఏం ఖర్చు చేయమని. ఇంప్లాంట్ పెట్టడానికి ఏదైనా కట్ చేయడం, కుట్లేయడం లాంటివి జరిగితేనే ఆ ఇబ్బంది. మనం ఎక్కడ కట్ చేయము, ఓపెన్ చేయము, డైరెక్ట్గా చక్కగా ఇంప్లాంటేషన్ అంటే ఇంప్లాంటేషన్, ఎక్కడ పన్ను లేదు అక్కడ ఇంప్లాంట్ అనేది పెట్టడం జరుగుతుంది. పైన రెండో సిట్టింగ్ కల్లా మీరు పైన పళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇంత కష్టపడి ఇంత నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను కదా, ఈ ట్రీట్మెంట్ అంతా మీకు ఎంత టైంలో అయిపోతుంది, కేవలం రెండు సిట్టింగ్స్. మొదటి సిట్టింగ్ ఇంప్లాంట్ ప్లేస్ చేయడానికి అయితే, రెండో సిట్టింగ్ టీత్ ఇవ్వడానికి, అంతే. సో సింపుల్ ఇట్ ఈస్. ఇది ఇంత పెయిన్ఫుల్ ప్రొసీజర్ కాదు, మీకు రెస్ట్ అసలు అవసరం లేదు. మీరు ఇంప్లాంట్ పెట్టుకుని కూడా ఆఫీస్లో వర్కింగ్ అయితే హ్యాపీగా వర్క్ వెళ్ళి మీరు వర్క్ చేసుకోవచ్చు, అంత సింపుల్ ప్రొసీజర్, భయపడాల్సిందేం లేదు. పార్థ డెంటల్కి 106 బ్రాంచెస్ ఉన్నాయి తెలంగాణలో, ప్రతి డిస్టిక్లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో ప్రతి డిస్టిక్లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, అలాగే బెంగళూరులో 20కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి. అన్ని బ్రాంచెస్లో కూడా ప్రాపర్ ప్రోటోకాల్ అనేది ఫాలో అవ్వడం జరుగుతుంది. ఇంత కాన్ఫిడెంట్గా కొన్ని విషయాలు చెప్పడానికి మేజర్ రీజన్ అంటే దంత వైద్యం ఇది వరకులా లేదు. ఇప్పుడు మేము ఇన్ని కేసెస్, ఇన్ని బ్రాంచెస్, ఇన్ని వేల లక్షల మంది పేషెంట్లు చూసిన తర్వాత మాకు తెలిసిన విషయాల్ని బయటకు చెప్పగలగాలి. అవేర్నెస్, అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. పార్థ డెంటల్లో చేసే ప్రతి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి. ఎంతోమంది నమిలి తినలేక, నచ్చిన ఆహారం తినలేక బాధపడుతున్నారు. వాళ్ళందరికీ ఈరోజు మేము పళ్ళు ఇవ్వగలుగుతున్నాం, కనీసం తినే ఏర్పాట్లు చేయగలుగుతున్నాం. ఎంతోమంది మంచి చిరునవ్వు లేక బాధపడుతున్నారు. ఇప్పటికీ నా దగ్గరికి వచ్చే పేషెంట్లు ఖర్చీకి అడ్డం పెట్టుకుని మాట్లాడే పేషెంట్లను చూశాను, ఫోటో తీసుకుందాం ముందుకు రండి అంటే వెనక వరుసలో నిలబడే పేషెంట్లు చూశాను, క్లాసులో స్టూడెంట్స్ ఆన్సర్ తెలిసినా నిలబడి ఆన్సర్ చెప్పలేని స్టూడెంట్స్ని చూశాను. అది కేవలం మంచి చిరునవ్వు, ఎత్తు పళ్ళు, వంకర పళ్ళు, సందు పళ్ళు, రంగు మారిపోయిన పళ్ళు, వికారంగా ఉండే పళ్ళ వల్లే ఇది జరుగుతూ ఉంది. వాళ్ళందరికీ మంచి చిరునవ్వు ఇవ్వగలుగుతున్నాము. ఇదివరకు లాగా రోజులు రోజులు తిరగాల్సిన అవసరం లేదు. బాగా నొప్పితో కూడుకున్న దంత వైద్యం ఎంత మాత్రం కాదు, చాలా సింపుల్గా, చాలా ఈజీగా, కంఫర్టబుల్ డిస్కంఫర్ట్తోని ట్రీట్మెంట్స్ చేయగలుగుతాము. అది పాసిబిలిటీ ఉంది. పార్థడెంటల్ 106 బ్రాంచుల్ని కూడా కనెక్ట్ చేసేది స్క్రీన్ మీద నెంబర్ 4142000 నెంబర్. ఆ నెంబర్కి మీకు మేము హెల్ప్ చేయగలము, మీకేమైనా డౌట్స్ ఉన్నాయి క్లారిఫై చేయగలము, మీరు ఏదైనా సమస్యతో బాధపడుతున్నారు అనే పేషెంట్లు ఎవరైనా ఉంటే డెఫినెట్గా ఆ నెంబర్కి ఫోన్ చేసి మమ్మల్ని కనెక్ట్ అయ్యి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అందరికీ అందుబాటులోనే, దగ్గరలోనే మీకు బ్రాంచెస్ ఉన్నాయి. ప్రాపర్ వచ్చే పేషెంట్కి భయం అవసరం లేదు. ఈరోజు కూడా చెప్తున్నాను నేను, ప్రాపర్ ప్రోటోకాల్ ఫాలో అవుతాం,
పేషెంట్ పరీక్షించడానికి కూడా అడ్వాన్స్ డయాగ్నోస్టిక్ టూల్స్ వాడతాం. వెళ్తాము, డాక్టర్ గారు ఏదో చెప్తారు, అది నిజంగా నాకు అవసరం ఉందా లేదా, నేను ఎలా నిర్ధారణ చేసుకోవాలి అనే డౌట్ పేషెంట్కి అవసరమే లేదు. ఎందుకంటే మీ జబ్బును మేము చూపెడతాం, మీకు మేము చెప్పింది మీరు వినక్కర్లేదు, మీరు నమ్మక్కర్లేదు. ఎందుకంటే మాకు అర్థమైతే సరిపోదు, మీకు అర్థం కావాలి. అందుకనే ఇంట్రావరల్ కెమెరాలు అనేవి 106 బ్రాంచుల్లో ఏర్పాటు చేయడం జరిగింది. మీకు సమస్య ఉందా లేదా అనే క్లారిటీ మీరే తీసుకోవచ్చు. జబ్బుని చక్కగా ఎక్కడెక్కడ జబ్బు ఉందో, మీకు ఎందుకు ట్రీట్మెంట్ చేసుకోవాలి అని చెప్తున్నామో, ఎందుకు ట్రీట్మెంట్ అవసరం లేదో. కొంతమంది పేషెంట్లు వస్తారండి, వాళ్ళు ఏం చెప్తారంటే ట్రీట్మెంట్ అవసరం ఉండదు, అయినా నాకు ఏదో ప్రాబ్లం ఉంది, నువ్వు ట్రీట్మెంట్ చెయ్యి అంటారు. అలాంటప్పుడు చేయలేని పరిస్థితుల్లో ఉంటాం. అలాంటి వాళ్ళకు కూడా ఈ డయాగ్నోస్టిక్ టూల్, మేము ఏదైతే అడ్వాన్స్ డయాగ్నోస్టిక్ టూల్ వాడుతున్నామో, వాళ్ళకు కూడా అమ్మ ఏమీ లేదు, కావాలంటే చూసుకో ఎంత శుభ్రంగా ఉందో అని కూడా మేము చక్కగా ఫోటోలు తీసి వాళ్ళకి చూపిస్తే వాళ్ళకి అప్పుడు క్లారిటీ, అప్పుడు సాటిస్ఫై అవుతారు, అప్పుడు హ్యాపీగా ఇంటికి వెళ్ళి సింపుల్ మెయింటెనెన్స్ చేసుకుంటారు. సో మీ సమస్యలు మీరు చూసుకోవచ్చు హ్యాపీగా, పద్ధరింటిలో ఉండే అదొక సింపుల్ అండ్ క్యూట్ ఫెసిలిటీ అని చెప్పొచ్చు. కంఫర్టబుల్గా ఉంటుంది, భయపడకండి, మంచి ట్రీట్మెంట్, టైంకి ట్రీట్మెంట్ చేయించుకోండి. ఒకటే అడ్వైస్ ప్రతి అవేర్నెస్ ప్రోగ్రామ్లో ఇచ్చేది ఏంటంటే, జబ్బు ఉండగానే, చిన్నగా ఉండగానే ట్రీట్మెంట్ చేయించుకుంటే పెద్ద పెద్ద సమస్యల్ని మనం అవాయిడ్ చేయొచ్చు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కల్పన గారు, చాలా చక్కని సలహాలు ఇచ్చారు మా వ్యూవర్స్ అందరికీ కూడా. యాక్చువల్లీ పళ్ళకు సంబంధించి చాలా డౌట్స్ ఉంటాయి, వాటి అన్నిటినీ క్లారిఫై చేశారు. అన్నిటికీ ఏకైక పరిష్కార మార్గం పార్థ డెంటల్కి ఒకసారి వస్తే మంచి స్మైల్తో, మంచి డెంటల్తో వెళ్ళొచ్చు బయటికి, మంచి దంత వరుసతో బయటకు వెళ్ళొచ్చు అని చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ కల్పన గారు.